ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. పార్లమెంట్ ఎన్నికల్లో ఉదగి విడత పోలింగే కానివ్వండి, ఈరోజు జరగబోతున్న రెండో విడతే కానివ్వండి, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా వెలువడుతున్నటువంటి భవనాల దృష్టి ఉంచుకొని చివరికి దీంతో భారతీయ జనతా పార్టీ నాయకులు స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారే కానీ అమిత్ షా గారే కానీ ఈ దేశాన్ని ఏదైతుందో కుల మతాలను పేరిట విడదీయాలనేటువంటి ఒక మత విద్వేషాలు ఎత్తుకొట్టే విధంగా ప్రకటనలు చేయటం నిజంగా దురదృష్టకరం, ఆశ్చర్య కలుగుతుందని చెప్పండి. భారతీయ జనతా పార్టీ లాంటి రాజకీయ పార్టీలు రిజర్వేషన్ గురించి మాట్లాడటం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆనాడు జనతాదళ్ విపి సింగ్ గారు ప్రధానమంత్రి ఉండగా సమాజంలోని బలహీన వర్గాలు, సామాజికంగా వెనుకబడ్డటువంటి వర్గాలకు జాతీయ స్థాయిలో రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని తలచి మండల్ కమిషన్ నివేదిక అనుగుణంగా జాతీయ స్థాయిలో రిజర్వేషన్ సౌకర్యం కల్పించేయాలని అమలు చేయబోతున్న తరుణంలో అంతవరకు మద్దతు తెలుపుతున్నటువంటి ఒక భారతీయ జనతా పార్టీ ఈ రిజర్వేషన్ కల్పనకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరింపజేసుకుంటుంది. విపి సింగ్ ప్రభుత్వం ఏదైతుందో పడిపోవటం మనకు తెలియదు కాదని చెప్పండి. అంటే ఏంటి, ఏ విధంగా భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన విధానం ఎంతవరకు ఉన్నత వర్గాలు పెట్టుబడిదారు వర్గాలకు అనుకూలంగా మాత్రమే వ్యవహరిస్తారు. బేసిక్గా దేర్ కాన్సెప్ట్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ వీళ్ళ రిజర్వేషన్కు వ్యతిరేకంగా ఏ విధంగా సామాజిక వెనుకబాటుతానికి గురవుతున్నటువంటి తల్లితోనే కానీ ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు ఏ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా రూపకల్పన చేపట్టడం రాజ్యాంగ నిబంధన అనుగుణంగా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తానని పెట్టినటువంటి యొక్క దళితులకు రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీలకు అట్లాగే బలహీన వర్గాల రిజర్వేషన్ వీటిని మరింత బలోపేతం చేయాలని చెప్పని అఖిల భారత స్థాయిలో కులగణన అనేది ఏదైతుందో సామాజిక వెనుకబాటుతానికి గురవుతున్నటువంటి బలహీన వర్గాలకు వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ సౌకర్యం కల్పింప చేయలేకపోతున్నాయి ప్రభుత్వాలు. మరి జనాభాను పరిగణలోకి తీసుకొని రిజర్వేషన్ సౌకర్యం మరింత పెంపొందింప చేయాలనే భావనతో కులగణన చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ మరి ఎన్నికల ప్రణాళిక పెంపొందిందని చెప్పారు. దాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేయాలి అనే భావనతో ఏది ఇచ్చిందో ఇవాళ భారతీయ జనతా పార్టీ కుట్రలు పడుతుందని చెప్పారు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి యొక్క ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ కేవలం అన్రిజర్వ్డ్ క్యాష్ వారికి ఏ విధంగా వారిలో ఉండేటువంటి ఒక ఆర్థిక వెనుకబాటుతనం అనేటువంటి ఒక భావనతో మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సౌకర్యం కల్పింప చేయాలని రాజ్యాంగానికి సమర్పించారు. మీరు అన్రిజర్వ్డ్ క్యాష్లో ఉండేటువంటి ఆర్థిక వెనుకబాటుతనం పరిగణలోకి తీసుకొని రిజర్వేషన్ సౌకర్యం కల్పింప చేయాలని తలచినప్పుడు అదే సామాజిక వెనుకబాటుతానికి గురవుతున్నటువంటి ఒక దళితులు బలహీన వర్గాల వారికి మరి జనాభా ప్రాతిపదిక జనాభాను పరిగణలోకి తీసుకొని రిజర్వేషన్ సౌకర్యం మరింత పెంపొందించాల్సిన ఆవశ్యకత ఉంది. అంటే మీరు చేయలేక దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కొరకు ఏదైతుందో మీరు కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేయటం మీరు తీవ్రంగా ఖండిస్తుందని చెప్పండి. మీరు కేంద్రంలో నిన్నటి వరకు అధికారం ఉన్న భారతీయ జనతా పార్టీ వీళ్ళ మన్రేగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయబడే విధంగా ఏదైతుందో క్రమేపీ బడ్జెట్ నిధులు తగ్గించుకుంటూ వచ్చింది. మీరు 2022-23 80,000 కోట్లు, 23-24 70,000 కోట్లు, 24-25 కోట్లు, 62 కోట్లు. అంటే ఏ విధంగా గ్రామీణ ప్రాంతం వ్యవసాయ కూలీలు కల్పించే ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తుందని సమర్థించబడి కాంగ్రెస్ పార్టీ రైతాంగానికి బలోపేతంతో వారి వ్యవసాయం బలం చేయబడే విధంగా వ్యవసాయ ఉత్పత్తుల గిట్టుబాటు ధర రైతాంగాన్ని రుణమిక్తులు చేయడము పెట్టుబడుల సమకూర్తో పాటుగా రైతు కూలీలకు ఉపాధి హామీ కూలీలకు ఇంతవరకు అమలు ఉన్న 300 రూపాయల దినసరి కూలీ వేతనం 400 రూపాయలు చేయబడే విధంగా చెప్పండి. అట్లాగే
వేల విదేశాలలో ఉపాధి పొందుతున్న మా గల్ఫ్ కార్మికులకు అండగా నిలబడే విధంగా, బీడీ కార్మికులకు అండగా నిలబడే విధంగా కార్యక్రమాలను అమలు చేయబోతున్నాం. ముఖ్యంగా సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి యొక్క దళితులు, ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలు ఏదైతుందో ప్రాధాన్యతగా మరి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ సౌకర్యం పెంపొందింపజేయడం కాంగ్రెస్ పార్టీ బాధ్యత భావించి ఈ అంశాన్ని ఏదైతుందో ఎన్నికల ప్రణాళిక చేసుకోవడం జరిగిందని చెప్పండి. దయచేసి సామాజిక వెనుకబడతలకు గురవుతున్నటువంటి సమాజం ఇవాళ భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని గ్రహించాలని చెప్పండి. ఏ విధంగా కుట్రలు పండుతున్నది, తప్పిపోయిన భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారానికి వస్తే మొత్తం రిజర్వేషన్ రద్దు చేసిన కుట్ర కొనసాగుతుంది చేపడుతుందని చెప్పండి. దయచేసి ఒక హెచ్చరిక మనం భావించాలి. మతపరమైనటువంటి రిజర్వేషన్లను ప్రోత్సహించలేదు, కేవలం సామాజిక వెనుకబాటుతనాన్ని పరిగణలోకి తీసుకున్నాం. ఇలా హిందూ మతానికి సంబంధించే కానీ, ఇలా ముస్లిం మతానికి సంబంధించే కానీ మతపరమైనటువంటి రిజర్వేషన్ ఏనాడు కూడా కల్పింప చేయాలని భావించలేదు. ఇలా హిందూ మతానికి సంబంధించి కూడా కేవలం సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి బలహీన వర్గాల వారికి మాత్రమే రిజర్వేషన్ కల్పింప చేయడం. అట్లాగే ముస్లింలలో కూడా మతాన్ని పరిగణలోకి తీసుకోకుండా ముస్లింలలో ఉండే సామాజిక వెనుకబాటుతనకు గురవుతున్న వర్గాలను పరిగణలోకి తీసుకుని వారికి మాత్రమే రిజర్వేషన్ సౌకర్యాలు కల్పించేయాలని సాధించింది. కానీ తప్పుగా చిత్రీకరించి మత విద్యాలు తెచ్చగొట్టబడే విధంగా మాట్లాడు దోషకరమని చెప్పండి. ఈ దేశాన్ని మీరు ఆర్థిక ప్రణాళిక మీరు భవిష్యత్తులో మీరు అధికారానికి వస్తే మీ ఆర్థిక ప్రణాళిక ఏంటి, సమాజంలోని నిరుపేద వర్గాలు ఇవాళ మన అతిపెద్ద ఉత్పాదక రంగం వ్యవసాయం, మీరు వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహింపజేయబడే విధంగా ఏ విధంగా కార్యక్రమం చేపట్టాం, ఏ విధంగా రైతాంగానికి గిట్టుబాటు కల్పించే చేయబోతున్నాం, ఏ విధంగా రైతాంగాన్ని రుణమిక్తం చేయబోతున్నాం అది చెప్పండి, ఏ విధంగా నిరుద్యోగ యువతకు ఎదుగుతుందో ఉద్యోగ అవకాశాలు కల్పించేయబోతున్నారు దాని గురించి మాట్లాడకుండా మీరు 2014లో మీరు ఏం పేర్కొన్నారు, పది సంవత్సరం 2 కోట్ల మంది నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు, 10 సంవత్సరాలలో 10x2 20 కోట్ల మంది నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు కల్పించబడాలి. మీతో రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యుడిగా మరి పార్లమెంట్ లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జవాబు ఏదైతుందో 9 సంవత్సరాల కాలంలో వాళ్ళు కల్పించినటువంటి ఉద్యోగాలు కేవలం 7 లక్షలు చెప్పి ఓన్లీ సెవెన్ ల్యాక్ నాట్ ఈవెన్ టెన్ పర్సెంట్ అని చెప్పి అంటున్నా. ఇవాళ ఈ దేశ భవిష్యత్తులో యువతను ఏ విధంగా మీరు ఎదుగుతుందో వాళ్ళ భవిష్యత్తును నిర్వీర్యం చేస్తుండ్రు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పింప చేయలేక వాళ్ళు ఏ విధంగా మీరు మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి అంటున్నారు. మీరు పబ్లిక్ రంగ సంస్థలు అన్ని కూడా నిర్వీర్యం చేసి అమ్మకాన్ని పెడుతున్నారు. మీరు ఎయిర్ ఇండియా కానీ, రైల్వే కానీ, చివరి రోడ్డు రవాణా సంస్థే కానీ, రోడ్డు రవాణా సౌకర్యమే కానీ అన్ని కూడా పబ్లిక్ రంగ సంస్థలు నిర్వీర్యం చేసి అమ్మకాన్ని పెడుతున్నారని చెప్పండి. ఒక విధంగా ప్రభుత్వం అనేది వల్ల ఇది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా తయారైపోతుంది, ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని చెప్పంటున్నాను. ప్రధానమంత్రి అనే వారు ఏదైతుందో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనే లిమిట్ కాబోతుందని చెప్పట్టు, పెట్టుబడిదారి వర్గాల యొక్క ప్రతినిధిగా ప్రభుత్వ పాలన కొనసాగుతుందని చెప్పట్టున్నా. ఇప్పుడు అంబానీ అదాని లాంటి ఒక పెట్టుబడిదారులకు ఏదైతుందో ఎన్పిఏ అకౌంట్ అనే నెపంతో ఏదైతుందో 16 లక్షల కోట్లు మాఫీ చేశామే, రైతులు రుణమాఫీ చేయాలనేటువంటి డిమాండ్ వస్తే రైతు సుమరిపోతవుతాడు, అదే పెట్టుబడిదారి వర్గాలు మాఫీ చేస్తే వాడు సుమరిపోతున్నాడే. దయచేసి ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం నిరుద్యోగ యువతకు అండగా నిలవడము, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఖాళీగా ఉన్నటువంటి 30 లక్షల ఉద్యోగాలు ఈ ఆర్థిక సంవత్సరంలో భర్తీ చేయబడిన విధంగా, ఏ విధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మళ్ళీ మొదటి సంవత్సరం 2024-25లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని సంకల్పించింది, 30,000 ఉద్యోగాలు భర్తీ చేయబట్టే 1,70,000 ఉద్యోగాలు ఏదైతుందో రాబోయే 9 మాసాల కాలంలో భర్తీ చేయబోతుందని చెప్పట్టుంది. వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహింపజేయబడే విధంగా ఏదైతుందో పెట్టుబడుల సమకూర్పు, ఏకకాలంలో రేపు ఆగస్టు నాటికి ఏదైతుందో రుణమాఫీ, దళితులు బలహీన వర్గాల
సంక్షేమం పట్ల కుట్రపూరితంగా రిజర్వేషన్ సౌకర్యం రద్దు చేయబడిన కుట్రపూరిత ఆలోచన విధానంతో మరి ఎన్నికల్లో మరి మతపరమైన చిచ్చులు లెక్కెత్తుతుందని చెప్పంటారు. కాంగ్రెస్ పార్టీ ఆల్వేస్ స్టూడ్ బై ది వీకర్ సెక్షన్ అండ్ గోయింగ్ టు స్టాండ్ బై ది వీకర్ సెక్షన్ అని చెప్పంటారు. రేపు దేవుని దయవల్ల జాతీయ స్థాయిలో ఇండియా కూటమిగా రావడంతోనే కులఖండన నివేదిక రావడంతో బలహీన వర్గాల ప్రతి కల్పింపజేయబడుతున్నటువంటి యొక్క 25% రిజర్వేషన్ రాష్ట్రము 27% ఓబీసీ రిజర్వేషన్ జాతీయ స్థాయిలో దాన్ని కనీసం 40% పెంచబడే విధంగా ఓబీసీ రిజర్వేషన్ ప్రస్తుతం అమలవుతున్నటువంటి 25% రాష్ట్రంలో జాతీయతో 27% ఏదైతుందో 40% అమలు చేయబడే విధంగా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ మన రాజ్యాంగాన్ని సమరించైనా కానీ సామాజిక వెనుకబడి గురవుతున్నటువంటి ఒక వర్గాలకు అండగా నిలబడబోతుందని చెప్పండి. ఈ వాస్తవాలు గ్రహించాలని చెప్పట్టున్నా నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నిక కేవలం నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి పరిమితమైనటువంటి ఆవశ్యకంగా కాకుండా జాతీయ స్థాయిలో ఇండియా కూటమి ఏర్పడే విధంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా మరి అవకాశం కల్పింపజేయబడి విధంగా దాంతోపాటు స్థానికంగా మిత్రుడు అరవింద్ గారు నామినేషన్ ఇచ్చిండే అందరం ఏదైతున్నదో మరి ఏదైనా గత 5 సంవత్సరాల ఆయన ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రవేశపెడతానని చెప్పాలనుకో ఈ అభ్యర్థి కానీ ఇంతవరకు ఏదైతుందో పదవి బాధ్యత నిర్వహించినటువంటి వారు ఏం చేస్తారు వారు ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రవేశపెట్టారు. ఆయన ప్రోగ్రెస్ రిపోర్ట్ లేకుండా ఆయన 5 సంవత్సరాలు 5 రోజుల్లో 13 ఏర్పాటు చేస్తానని 5 రోజులు గడిచిపెడతారు. మరొక 5 సంవత్సరాలు అడుగుతున్నాడు గమనించి మరొక 5 సంవత్సరాలు అడుగుతున్నాడు. చిగర కార్మగారు పునఃప్రారంభం 5 సంవత్సరాలు గడిచిపోయింది మరొక 5 సంవత్సరాలు అడుగుతున్నాడు. అరే నాన్న నీకు ఎందుకు కష్టం నాయన పసుపు బోర్డు ఏర్పాటే కానీ చిగర కార్మగారు పునఃప్రారంభమే కానీ మా గల్ఫ్ కార్మిక బిడ్డలకు ఏదైతుందో ఆ కుటుంబాల సంక్షేమానికి అండగా నిలబడటమే కానీ బీడీ కార్మికుల కుటుంబాలకు అండగా నిలబడటమే కానీ రైతు సంక్షేమం రైతు పోయే సంక్షేమాన్ని కట్టుకుంటున్న పార్టీ కేంద్ర కాంగ్రెస్ పార్టీ మాత్రం చెప్పండి. దయచేసి మా నిజామాబాద్ నియోజకవర్గ మరి ప్రాంత ప్రజాని అందరు కూడా మీరు మహేష్ గౌడ్ గారు పేర్కొన్నట్టు ఏదైతున్నదో అందరూ కూడా మరి అండగా నిలవాలి. రేపు రాష్ట్రం అత్యధిక మేయర్తలు గెలువబడే విధంగా జేఈఈ మెయిన్ 2024 ఫలితాల్లో సత్తా చాటిన రెసోనెన్స్ ప్రతి సబ్జెక్టులో 100% రిజల్ట్. హైదరాబాద్ లో ఉన్న ప్రతి క్యాంపస్ నుండి 99% రిజల్ట్. అంతేకాక కేవలం హైదరాబాద్ క్యాంపస్ నుండి 750 మంది విద్యార్థులను జేఈఈ అడ్వాన్స్ కు ఎంపిక చేసిన ఘనత రెసోనెన్స్ హైదరాబాద్ సొంతం.